యాక్షన్. మీరు ఎవరి సినిమాలు చూసేవాళ్ళు చిన్నప్పుడు ఎక్కువగా, అంటే యాక్టింగ్లో ఎవరిని ఇంట్రెస్ట్గా తీసుకొని? నాకు చిన్నప్పుడు మా నాన్నగారు బ్రూస్లీ ఫిల్మ్స్ బాగా చూపించేవారండి. సో ఆ బ్రూస్లీ ఫిల్మ్స్, ర్యాంబో ఇవన్నీ చూసి చాలా యాక్షన్ యాక్షన్గా ఫీల్ అయిపోయాడు. సడన్గా అవే వస్తున్నాయేమో అందుకే నేను తెలీదు, బట్ యాక్షన్ బాగా ఫీల్ అయిపోయాడు చిన్నప్పుడు. జేమ్స్ బాండ్ నా ఫస్ట్ ఏజ్ ఆఫ్ 3 to 8 మధ్య నాకు ఇవే గుర్తుంది. తర్వాత టీనేజ్కి వచ్చాక యూనో స్లోలీ స్టార్టెడ్ సీయింగ్ మన్మథుడు, ఐ స్టార్టెడ్ సీయింగ్ నువ్వు నాకు నచ్చు, మురారి. ఏదన్నా సినిమా మీ లైఫ్లో ఏదన్నా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందంటే టీనేజ్లో, ఏం సినిమా అది? మురారి ఫిలిం బాగా ఇంపాక్ట్ చేసిందండి. మురారి ఫిలిం చాలా మంచి ఫిలిం అనిపించింది అప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కటి చాలా లేట్గా చూసాను. మురారి నేను థియేటర్స్ లో చూసా యుఎస్ లో. మురారి ఫిల్మ్ ఇంపాక్ట్ చేసింది, మన్మథుడు ఇంపాక్ట్ చేసింది, చాలా మంది ఖుషి ఇంపాక్ట్ చేసింది అని చెప్తారు టీనేజ్ లో ఉన్నప్పుడు. నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కన్నా తొలిప్రేమ బాగా ఇష్టం అండి. ఐ డోంట్ నో, అది అన్పాపులర్ ఒపీనియన్ అయ్యి ఉండొచ్చు నాకు తెలీదు, కానీ నాకు ఖుషి కన్నా కూడా తొలిప్రేమ బెటర్ ఫిలిం అనే ఫీలింగ్ ఉంది. నేను తొలిప్రేమ మీరు ఎన్నిసార్లు ప్లే చేసినా అలా చూసేస్తాను, ఖుషి పాటలు మీరు ఎన్నిసార్లు ప్లే చేస్తే అలా వినేస్తాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉందన్నమాట. బట్ తొలిప్రేమ దట్ ఈస్ నా ఉద్దేశంలో టాప్ 10 తెలుగు లవ్ స్టోరీస్లో తొలిప్రేమ ఒకటి, పవన్ కళ్యాణ్ గారి తొలిప్రేమ ఒకటి. అలాంటి పవర్ స్టార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలా అనిపించింది? ఇట్ సర్రియల్ అనిపించింది అండి, ఎందుకంటే ఆయన నాకు కలవంగానే ఫస్ట్ హిందీలో మాట్లాడారు. నేను తెలుగు అంటే ఓ తెలుగు చెప్పప్పుడు మాట్లాడారు. సో అండ్ యూనో హీ వాస్ టాకింగ్ టు మీ అబౌట్ తెలుగు లిటరేచర్. మనమేమో ఇలా ఇలా వింటున్నాం అంతే, బికాస్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన అంత ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నప్పుడు, మనం ఇంటెలిజెంట్ అనుకుని ఆయన అంత మాట్లాడుతున్నప్పుడు నేనేమో ఐ వాస్ ట్రైన్ టు కీప్ అప్ ఆయన నాలెడ్జ్ తోటి, ఐ వాస్ ట్రైన్ టు మ్యాచ్ అనమాట. సో ఆ టైంలో జస్ట్ ఎక్కువ వినడమే జరిగింది. దొంగటలో కూడా మంచి రోల్ ప్లే చేశారు మంచు లక్ష్మితో, ఆ మూవీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఐ థింక్ క్షణం షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది, ముందు వచ్చింది. ఇన్ఫాక్ట్ క్షణం దొంగట ప్యారల్గా అయ్యే షూటింగ్. దొంగాట ఇది హీరో రోల్ లాంటిదండి, కాకపోతే హీరోయిన్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఇది నరేట్ చేశారు. ఐ థాట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫిలిం టు డూ. నేను చేయాలా వద్దా చేయాలా వద్దా అన్న మైండ్ సెట్లో ఉన్నప్పుడు లక్ష్మి ఏమందంటే నాతో, షీ సెడ్, ఒకటి గుర్తుపెట్టుగా నా బ్యానర్లో చేసిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ హీరోస్ అయ్యారు. ఎవరెవరు నేను చూడలేదు ఎగ్జాక్ట్ వాళ్ళు ఎవరు అవుతారు, బట్ దే ఆల్ గాట్ హిట్స్ ఆఫ్టర్ దట్. వై నాట్ హీరోయిన్స్ కి వస్తుంది చాలా మంది ఆ బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ డెబ్యూ. మరి మంచిది హీరోయిన్స్ కి వచ్చింది, నాకు వచ్చింది, సో ఐ యామ్ హ్యాపీ.